దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి ఈ రాత్రి బిడ్లంగా ఆయన ఎదుట నిలిచి అన్నటువంటి కూడి అన్నటువంటి మనందరితో కూడినటువంటి సన్నిధి ఆయన మనతో ఉంచి ఆయన బలపరిచినటువంటి దేవుడుగా ఉన్నాడు. అటు దేవునికి మనం ఎంతైనా రుణస్థులం. కనుక ఈ రాత్రి మరి ఈ ఏర్పాటును ఈ యొక్క రాత్రి మాతో ఉంచినందుకు వందనాలు. శక్తి చేత కాదు, బలం చేత కాదు, ఆత్మ ద్వారా నీ కార్యాలను జరిగించున్నటువంటి దేవుడవుగా మీరు మాతో ఉండి నీ లేఖనాన్ని మా ఎదుట ఉంచారు. దీన్ని పరిశీలించి పరిశోధించగలిగినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయండి. ఎందుకనగా మీరు దేవుడవై ఉన్నాం, మేము మీ ప్రజలమై ఉన్నాం. కనుక ఈ రాత్రి ప్రభా, ఈ లేఖనం ద్వారా మేము మీ చిత్తానికి నిలిచి ఉండటానికి కావాల్సినటువంటి శక్తిని సంపూర్ణతను కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా అనుగ్రహించి నాయన మీరు మాత్రమే మహింపొందమని క్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే మూలం లోబడుట దేవుని యొక్క చిత్తం. కారణం ఏంటంటే లోబడుట అనేది దేవుని మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడుగుతా, మీ అందరికి మీరే వచ్చారా లోబడి వచ్చారా? మీ అందరికి మీరే వచ్చారా లోబడి వచ్చారా? నేను అంటాను నేను లోబడి వచ్చాను అంట. కారణం ఆయన చిత్తం మనతో ఉంది కనుక ఆయన ఏం చేశాడండి, మనల్ని తన స్థితిలో లోబరుచుకున్నాడు. లోబరుచుకున్నటువంటి మనందరము కూడా ఆయన చిత్తానికి ఏమై ఉండాలి? ఇప్పుడు బద్దలమై ఉండాలి. అంతేగాని ఏమండి నేను నిలవలేను అంటానికి కారణం ఏమి లేదు. కారణం ఎందుకంటే ఆయన ఎందరిని ఎరిగి ఉండెనో వారందరూ ఏమై ఉన్నారు? ఆయన యొక్క కుమారులను కుమార్తెలను అయి ఉన్నారు. కనుక ఆయన యొక్క కుమారులను కుమార్తెలుగా పిలువబడినటువంటి మనము ఇప్పుడు లోబడుట ఆయన యొక్క చిత్తాన్ని బట్టి మనము మన యొక్క స్థితిని కొనసాగించడానికి దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుచున్నటువంటి వాక్. అయితే ఈ వాక్కుతో కూడినటువంటి ఈ లేఖనాన్ని మనం పరిశీలన చేయించున్నట్లయితే ఇక్కడ మన ఇద్దరు వ్యక్తుల్ని చూద్దాం. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరనేది, వారికి ఉన్నటువంటి స్థితి ఏంటి, వారు ఏ విధంగా దేవునికి లోబడి వారి యొక్క చిత్తాన్ని కొనసాగించారో ఈ రాత్రి మనం ఈ లేఖనం ద్వారా నేర్చుకుందాం. ఒకటవ కొరింది ఇక్కడ చూసినట్లయితే 16:16 ఒక మాట కనిపిస్తుంది మనకి. ఏంటది? విధేయత. 15 చూద్దాం చూడండి. ఇక్కడ చూసినట్లయితే మొదటి చదవబడినటువంటి కొరింది 16:16 విధేయత కనపడుతుంది. 15 వచ్చినట్లయితే స్టెఫన్ కనపడుతున్నాడు. అక్కడ విధేయత కలిగినటువంటి ప్రజలుగా ఉన్నటువంటి స్టెఫన్కు ఉన్నటువంటి స్థితిని ఈ రాత్రి మనం చూద్దాం. మొదటిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా స్టెఫను. స్టెఫను అనగా కిరీటము అని అర్థం. స్టెఫను అనగా కిరీటము అని అర్థం. ఈ కిరీటము ఈ స్టెఫన్కి ఏ విధంగా అలంకరించబడింది? ఏమండి అపోస్తలుడైనటువంటి పౌలును చూసినప్పుడు పౌలు ఏమంటాడంటే, అయ్యా నీ కిరీటము నాకు ధరింపజేసి ఉన్నావు అంటాడు. అని అంటూ ఏమంటాడు ఆయన, పాపుల్లో నేను ప్రధాన పాపిని అని ఒప్పుకుంటున్నాడు. ఏమండి అక్కడేమో దేవుడు కిరీటం ధరింపజేశాను అన్నాడు, నువ్వు ధరింపజేయుచున్నావు అన్నాడు. ఇక్కడేమంటున్నాడు, నేను పాపుల్లో ప్రధాన పాపిని అంటున్నాడు. అంటే ఈ రాత్రి ఈ స్టెఫన్తో కూడినటువంటి స్థితి అంతట్లో చూసినట్లయితే స్టెఫన్ ఎలా ఉన్నాడంటే కిరీటంగా ఉన్నాడు. ఎవరికి కిరీటంగా ఉన్నాడు? విధేయులైనటువంటి వారికి కిరీటంగా ఉన్నాడు. ఈ రాత్రి ఈ లేఖనాన్ని ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ విధేయత చూపుట వేరు, ఆ విధేయతకు కిరీటాన్ని ధరింపజేయటం వేరు. జాగ్రత్తగా విందాం. ఎందుకంటే విధేయత అనేది మానవునికి ఇవ్వబడినటువంటి ఒక సహజ గుణంగా మనం భావించవచ్చు. ఈ విధేయతలో ఒక కిరీటాన్ని పొందుకోవటం అనేది కూడా అంతకంటే గొప్ప భాగ్యం అయ్యన్నది. అంటే విధేయత కలిగి ఉండటం వేరు, విధేయతలో కిరీటం కలిగి ఉండటం అంతకంటే
గొప్ప భాగ్యం. అయితే ఈ విధేయత చూసినట్లయితే ఈ స్టెఫను కిరీటం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎవరి నుంచి నేర్చుకోమంటున్నాడు ఇప్పుడు అక్కడ? ఆ ఇంటి వారిని చూసి అంటున్నాడు అక్కడ. ఏ ఇంటి వారిని చూడాలంటే ఇప్పుడు మనం విధేయత కలిగి కిరీటం కలిగినటువంటి ఇంటి వారిని చూసి నేర్చుకోవాలి. ఏమండి, చాలామందిని మనం చూస్తూ ఉంటాం రోడ్డు మీద, అనేక మంది వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ వ్యక్తులతో కూడినటువంటి స్థితి అంతా ఎలా ఉంటుందంటే రకరకాలమైనటువంటి భావాలు, రకరకాలైనటువంటి వ్యక్తిగత స్థితి వారిలో మనం చూస్తాం. ఆ చూసినటువంటి స్థితిని బట్టి, వాళ్ళ ఆలోచనను బట్టి, వారికి ఉన్నటువంటి నడకను బట్టి, వారి స్థితిని బట్టి మనం కూడా ఏమవుతామంటే వారితో నడవటానికి ఇష్టమా ఇష్టత కాదో మన యొక్క హృదయమే మనకి నిర్ణయించబడుతుంది. కనుక అట్టి స్థితిలో మరి ఇక్కడ పరిశుద్ధులతో కూడినటువంటి సమూహం ఇది. ఎలాంటి సమూహం? పరిశుద్ధులతో కూడినటువంటి సమూహం. ఈ పరిశుద్ధులతో కూడినటువంటి సమూహంలో ఎవరున్నారంటే స్టెఫన్ ఉన్నాడు. ఆ స్టెఫన్ ఎలాంటి వాడిగా ఉన్నాడంటే ఆ పరిశుద్ధతకు కిరీటంగా ధరింపజేసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. చూడండి ఎంత భాగ్యం. ఈ రాత్రి వినిచినటువంటి సహోదర సహోదరి, దేవుడు నీతో మాట్లాడుచున్నటువంటి వాక్ ఏంటంటే ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చడానికి ఇష్టపడినప్పుడు ఆయన నీకు కిరీటం ధరింపజేస్తాడు. ఏంటి ఆ కిరీటం? అయితే ఈయన ఎలాంటి వాడిగా ఉన్నాడు అసలు? ఏమండి, ముందుగా ఆ కిరీటాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలా? ఇప్పుడు సపోజ్ మనకు తెలుసు, మన పిల్లలు పాఠశాలలో చదువుతున్నారు, మనం కూడా చదువుతున్నాం, చదివి ఉన్నాం. చదివినటువంటి స్థితిని బట్టి వాళ్ళు కూడా ఆటల పోటీలు నిర్వహిస్తారు. ఆ కప్పును పొందుకోవాలనేటువంటి ఆశ కలిగి వాళ్ళు పెట్టేటువంటి పరుగు పందెము, సాఫ్ట్ బాల్, త్రోబాల్ లేకపోతే కబడ్డీనో లేకపోతే వాలీబాల్ సంథింగ్ ఏ ఉంటాయి, వీటన్నిటి నుండి కిరీటం పొందుకోవటం కోసం లేకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి ఆ యొక్క బహుమానాన్ని పొందుకోవటం కోసం ప్రయాసపడతారు. అవునా? దానికి ముందుగా ట్రైనింగ్ ఉంటుంది. అలాగే ఈ యొక్క పరిశుద్ధతలో కూడా ఈ స్టెఫన్ అనబడినటువంటి వ్యక్తి కిరీటాన్ని పొందుకోవటానికి ఆ పరిశుద్ధతలో ట్రైనింగ్ పొందాడు. ఎలాంటి పరిశుద్ధత అంట? ఎలాంటి పరిశుద్ధతో చూద్దాం. అపోస్తల కార్యము చాలా అక్కడ చూసినట్లయితే ఈ మాట అందరికీ ఎలా ఉందంటండి? ఒక వ్యక్తి ఒక మాట చెప్తే ఎలా ఉండాలి అది? ఒక్కొక్కళ్ళు పిలుస్తారు ఇంట్లో, పిలిస్తే ఎట్లా ఉంటుంది అది? తందామా అన్నట్టు ఉంటుంది. ఒక్కొక్కళ్ళు పిలిస్తే ప్రేమగా ఉంటుంది. ఆ ప్రేమను బట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క స్టెఫన్కు ఉన్నటువంటి స్థితి అంతా కూడా విశ్వాసంతో దేవుని ఎదుట తన యొక్క లేక తన యొక్క కొన్నటువంటి స్థితిని కనపరిచాడు. ఆ స్థితిని ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూశారో ఆ చూసినటువంటి స్థితిని బట్టి వాళ్ళు ఏమయ్యారంటే అలంకరించుకోవడం ప్రారంభించారంటండి. ఏంటి అలంకరణ? 15వ వచనంలోకి చూద్దాం. అదే అధ్యాయము అపొస్తల కార్యము. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. చాలు. ఎలా ఉన్నాడు ఈయన? విశ్వాసంలో ఉన్నాడు, పరిశుద్ధతలో ఉన్నాడు. అక్కడ నిలిచినటువంటి సమాజానికి ఇతని యొక్క ముఖము దేవదూతల వలె వెలుగుతూ ఉందంట. ఈ రాత్రి వినిచినటువంటి సహోదరా, దేవుని యొక్క చిత్తానికి మనం లోబడటం నేర్చుకుంటే ఆ లోబడినటువంటి స్థితిని బట్టి దేవుడు మొదటగా నిన్ను ఏం చేస్తాడంటే విశ్వాసంలోకి తీసుకుని వెళ్తాడు. ఇందాక విన్నాం కదా మనం, విన్నటువంటి స్థితిని బట్టి విశ్వాసం మనల్ని నడిపించేదిగా ఉంది. ఆ నడిపింపులు ఏమొస్తుంది అంటే పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధత అంటే ఉన్నటువంటి మచ్చ, డాగు, కళంకము, నీకున్నటువంటి స్థితి అంతా కూడా దూరపరచబడుతుంది. ఒక నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు నీకు పరిశుద్ధతను అలంకరింపజేస్తాడు. అలంకరింపజేయబడినటువంటి స్థితిని బట్టి నీ స్వరూపం ఏమవుతుందండి? ఇప్పుడు మారిపోద్ది. ఆ మారిపోయినటువంటి స్థితి అంతా ఎలా ఉందండి? ఇప్పుడు దేవదూతల స్వరూపంలోకి మార్చబడుతుంది. ఈ స్టెఫన్కు ఉన్నటువంటి స్థితి అదే. అందుకే ఈయన కిరీటాన్ని పొందుకున్నాడు. ఎలాంటి కిరీటము? దేవుని యొక్క చిత్తానికి లోబడి. యెహోషువ గ్రంథంలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు యెహోషువ కూడా ఎలాంటి వాడిగా ఉన్నాడు? విద్య లేనటువంటి పామరుడు, తను సకల విద్యలో కూడా అంత ప్రవీణుడు కాకపోయినప్పటికీ కూడా దేవుణ్ణి ఆనుకొని దేవుని యొక్క సన్నిధికి దగ్గరగా ఉండి ఏం చేశాడండి? తనకున్నటువంటి సారూప్యతను దేవునితో కనపరుచుకున్నప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాడు దేవుడు? కనానుకు నడిపించాడు. ఈ రాత్రి వించినటువంటి సహోదర సహోదరి, అదే విధేయత మనం కలిగి ఉండాలి అని బైబిల్ రాత్రి గట్టిగా వక్కానిస్తుంది మనతో. ఏంటా విధేయత?
చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. ఐదవ వచనాన్ని హెబ్రీ 5:5 మన్ స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ హెబ్రీ పత్రికలో విధేయత గురించి మనకు నేర్పుతున్నాడు. మొదటిగా కిరీటం గురించి మనకి ఇచ్చాడు, కిరీటాన్ని అలంకరించుకోవడానికి కావాల్సినటువంటి స్థితిని ఇచ్చాడు. ఆ స్థితిలో విశ్వాసం ఉంది, పరిశుద్ధత ఉంది, ఆ పరిశుద్ధతలో దేవదూతను పోలినటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉన్నాం. రెండవదిగా చూసినట్లయితే వీటన్నిటికంటే ముఖ్యంగా మనం చదవబడినటువంటి లేఖనాన్ని బట్టి చూసినట్లయితే విధేయులు ఆ ఇంటి వారితో కలిసి అని ఉంది. విధేయులైనటువంటి వారు ఆ ఇంటి వారితో కలిసి అని ఉంది. అంటే ఏ ఇంటి వారితో కలిసి ఉన్నప్పుడు మనము పరిశుద్ధత విశ్వాసంతో కూడినటువంటి విధేయతలో ఉన్నటువంటి ఇంటి వారితో మనం కలిసి ఉన్నాం. ఎవరు ఆ ఇంటికి కర్త అని అంటే ప్రభు అయినటువంటి క్రీస్తే దానికి ప్రధాన అధిపతిగా ఉన్నాడు. అందుకే ఇందాక హెబ్రీ పత్రికలు మనం చదివాం, ఆయన తన కుమారుణ్ణి అద్వితీయ కుమారుడైనటువంటి యేసు క్రీస్తునే సొంత కుమారునిగా అనుగ్రహించినప్పటికీ కూడా తనకున్నటువంటి స్థితి అంతటిని బట్టి ప్రభు అయినటువంటి క్రీస్తు తండ్రికి ఏం కలిగి ఉన్నాడు? విధేయత కలిగి ఉన్నాడు. ఈ విధేయత ఎలా వచ్చిందండి? తనకి ఇవ్వబడినటువంటి ఆ మహిమత్వంలో నుంచి దేవుడు అనుగ్రహించబడినట్లుగా మనం చూస్తున్నాం. అవునా? అయితే ఈ స్థితిని చూసినట్లయితే అసలు మొట్టమొదటిగా మనం యోబు గ్రంథానికి వెళ్దాం. ఇప్పటి వరకు మనం చూసిందేంటి? యోబులో కూడా విధేయత ఉంది, ఆ విధేయతకు తగినటువంటి విశ్వాసాన్ని సంపాదించుకున్నాడు, ఆ విశ్వాసంలో నుంచి పరిశుద్ధతలోకి వచ్చాడు, ఈ పరిశుద్ధతలో నుంచి ఇప్పుడు దేవుని యొక్క సముఖంలో తను ఉన్నాడు. ఇది మనకి ఇవ్వబడినటువంటి అంశం ఈ రాత్రి. అయితే యోబుకి ఇవ్వబడినటువంటి ఈ స్థితిని కనుక మనం చూసినట్లయితే ఇందాక చదవబడినటువంటి ఆ యొక్క 21వ వచనాన్ని ఒకసారి మరి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెహోవా ఇచ్చెను, యెహోవా ఏమండి ఇది ఏమన్నా వినటానికి ఉందగా ఎనసొంపుగా ఆలోచన చేద్దామా? యేసు తప్ప మరెవ్వరు ఈ భూమి మీద, జాగ్రత్తగా అనండి, యేసు తప్ప మరెవ్వరు యోబు వలె మానసికంగా భౌతికంగా శ్రమ పడినటువంటి వ్యక్తి అంటూ భూమి మీద ఎవరు లేరు. యోబు అంతటి శ్రమ అనుభవిస్తూ ఏమన్నాడంటే సహనము కలిగి దేవుడే ఇచ్చాడు. ఏమన్నాడు? మనల్ని కూడా చెప్తారు చాలామంది బోధలు మనం వింటూ ఉంటాం, దేవుడు ఆశీర్వాదం ఇస్తాడండి, సాతానేమో ఏం తీసుకొస్తాడు? శ్రమలు మాత్రమే తీసుకొస్తాడని చెప్తారు. నేనంటాను ఏదైనా వనంలో దేవుడు ఆదాము హవ్వను ఉంచినప్పుడు కొయిత్తి కలిగినటువంటి సర్పాన్ని కూడా అక్కడే ఉంచాడు. ఎందుకని? వీరికున్నటువంటి విధేయత చూడాలని దేవుడు ఆ కొయిత్తి కలిగినటువంటి సర్పాన్ని ఆ యొక్క ఏదైనా వనంలో ఉంచాడు. ఆ ఏదైనా వనంలో ఉంచబడినటువంటి స్థితిని బట్టి ఆ కొయిత్తి కలిగినటువంటి ఈ సర్పం ఏం చేసింది? వీరి యొక్క విధేయతను పరిశీలించడం కోసం ఎక్కడికి వచ్చింది? జీవవృక్షములు కలిగినటువంటి ఆ ఫలం దగ్గరికి తీసుకొచ్చింది. తీసుకొచ్చి ఇప్పుడు ఏమంది? ఇది నిజమా? ఏమన్నారు వీళ్ళు? వీళ్ళలో పరిశీలన వచ్చేసింది, అవునా కాదని అని. ఇది నిజమా అనేటప్పటికీ ఏ ముందా వెనక అని ఆలోచనలో పడిపోయారు వీళ్ళు కూడా. ఎప్పుడైతే వీళ్ళకి ఈ ఆలోచన వచ్చిందో ఆటోమేటిక్గా వీళ్ళకు ఉన్నటువంటి విధేయతలు ఇప్పుడు ఏమయ్యారు? వీళ్ళు ఒక మెట్టు కిందకు దిగిపోయారు. ఎప్పుడైతే ఆ మెట్టు విధేయతలోంచి వీళ్ళు కిందకు దిగిపోయారో వాళ్ళకున్నటువంటి విశ్వాసం ఏమైపోయింది? తగ్గించబడింది. ఆ తగ్గించబడినటువంటి విశ్వాసంలోంచి పరిశుద్ధతను కోల్పోయారు. ఆ పరిశుద్ధతను కోల్పోయినటువంటి స్థితిలోంచి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏదైనా వనంలోంచి బయటికి వెళ్ళిపోయారు. వింటున్నటువంటి సహోదర సహోదరి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మీయతల విధేయతలో పరిశుద్ధతలో దేవుని యొక్క సన్నిధిని అందుకోవటానికి ప్రయత్నం చేయాలి తప్ప దిగజారిపోయినటువంటి స్థితిలోకి మనం వెళ్ళకూడదు. కారణం ఎందుకనంటే యోబుకి ఇవ్వబడినటువంటి మానసికమైనటువంటి స్థితి, ఆ భౌతికంగా తనకు కలిగినటువంటి ఆ శ్రమను చూసినట్లయితే ఆయన ఏమన్నాడంటే, అయ్యా నీకు వందనాలు అన్నాడు. అంతే అన్నాడా? లేకపోతే ఇంకా నోడితే ఏమన్నా దుర్భాషలాడా దేవుణ్ణి? తను ఏమీ కూడా మాట్లాడినట్లుగా అక్కడ మనం 22వ వచనంలో చూస్తున్నాం. అందుకే ఇక్కడ చూసినట్లయితే యోబు వలె సహనం కలిగి ఉండాలని బైబిల్ మనల్ని ప్రోత్సహిస్తుంది. యెహోవా ఇచ్చెను అని యోబు చెప్పుట సరి అయిందే కానీ యెహోవా తీసుకొనెను అని దానికి చేర్చుట సరి అయినటువంటి వచనము కాదు అనేటువంటి బోధలు మనం వింటాం చాలా వరకు. ఎందుకని?
దేవుడు ఇస్తాడండి, దేవుడు ఎందుకు తీసుకుపోతాడు? కరెక్టేనా? ఆలోచన చేస్తే ఎవడి దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడుగా ఆశీర్వాదాన్ని, ఆయన ఎందుకు తీసుకుంటాడు? మరలా క్వశ్చన్ రావచ్చు మనకి. కానీ ఇక్కడ ఆశీర్వాదం దగ్గర దేవుడు ఇస్తాడు, కానీ సాతానుడు తీసేసేవాడిగా ఉన్నాడు. ఈ తీసేసేటువంటి సాతానుడితో కూడినటువంటి స్థితిలో దేవుడు కాదు అనేటువంటి అతివాదన ఏదైతే మనుషుల్లో కలుగుతుందో అప్పుడు మాత్రమే నీవు దేవుని యొక్క జ్ఞానాన్ని వెతకగలవు. ఎప్పుడు ఎప్పుడు ఎదుగుతాం మనం? దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడని. అందుకే అంటారు కదా ఆశీర్వాదానికి కారకుడు అని మనం చెప్పుకుంటున్నాం. మరి ఆశీర్వాదానికి కారకుడుగా ఉన్నటువంటి ఈ దేవుడు మరి ఆశీర్వాదాన్ని తీసేస్తాడా? పరిశీలన చేసినట్లయితే ఇది నిజమో కాదో పరిశీలన చేయగలిగినటువంటి జ్ఞానంలో నీవు పెరగలిగితే, అంటే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం, భౌతిక సంబంధమైనటువంటి జ్ఞానం వేరు. భౌతిక సంబంధమైనటువంటి జ్ఞానం అంటే కావలసినటువంటివి మనం పొందుకోవటానికి, చేకూర్చుకోవటానికి, సమకూర్చుకోవటానికి, ధరించుకోవటానికి, కట్టుకోవటానికి, ఉండటానికి ఉండేవి భౌతికమైంది. ఇది ఆశీర్వాదం. ఇప్పుడు యోబు చూసినటువంటి ఆశీర్వాదము ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదం ఎలాంటిదంటే ఈ భూ సంబంధమైనటువంటి స్థితి కంటే కూడా బహు గొప్పది. ఇట్టి ఆశీర్వాదాన్ని చూడటం కోసం యోబు ఏమన్నాడంటే దేవుడు ఇచ్చాడు, దేవుడే, ఎందుకని సమస్తము ఆయనే అంటున్నాడు, సమస్తము ఆయన మూలంగానే కలిగింది, ఆయన లేకుండా ఏదియో కలగలేదు. కనుక ఆయన సమస్తానికి కారణభూతుడిగా ఉన్నటువంటి ఆ దేవుడు ఈ యొక్క స్థితిలో ఆయన మాత్రమే ఇవ్వగలిగినటువంటి వాడిగా ఉన్నాడని యోబు జ్ఞానము కలిగినటువంటి విధేయత చూపించాడు. అక్కడ విధేయతలో కూడా రెండు రకాలు ఉంటాయండి, జ్ఞాన విధేయత, అజ్ఞాన విధేయత అనేది రెండు ఉన్నాయి. అజ్ఞాన విధేయత అంటే త్వరపడి మాట్లాడతామే, సందర్భం సమయం లేకోకుండా ఏదైనా ఒక విషయం వచ్చిందనుకోండి వెనక ముందు ఆలోచించకుండా చెప్పారంటారే సమాధానం అది. అయితే జ్ఞానంతో కూడినటువంటి ఆ మాట ఎలా ఉంటుందంటే సరళం చేసి ఆ మార్గాన్ని నడిపించగలిగినటువంటి స్థితిలోకి మాట మనల్ని నడిపిస్తుంది, అది జ్ఞానం కలిగినటువంటి. అయితే ఈ యొక్క స్థితిలో చూసినట్లయితే ఈ యొక్క యోబుకు ఉన్నటువంటి స్థితిని కనుక మనం స్పష్టంగా చూసినట్లయితే ఆయన 22వ వచనంలో మాట్లాడుతున్నాడు. అదే మాటను మరొకసారి చూద్దాం, చూడండి. కనుక ఈయన నోటి మాట చేతనైన ఏమన్నాడు? మనమైతే గబుక్కునే ఉంటాం ఈ మాయదారి దేవుడు ఎందుకు చేశాడో నాకు ఇది. మాయదారి దేవుడు మళ్ళా దేవుళ్ళో కూడా మాయదారి దేవుడు అంటాడు. ఏమండి మాయదారి దేవుళ్ళు ఉన్నారా? దేవుడు ఒక్కడే, సమస్తము ఆయనే. మాయదారి దేవుడు లేడు ఇక్కడ, దేవుడు ఒక్కడే, సమస్తము ఆయనే. కనుక అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. కనుక యోబుకు ఉన్నటువంటి స్థితి చూసినట్లయితే ఆయనకున్నటువంటి జ్ఞానమంతా కూడా దేవునితో కూర్చున్నటువంటి స్థితిలో ఆ యొక్క నోటి మాట చేత కూడా అబద్ధం, అంటే ఆ నోటి మాట చేత కూడా యోబు ఏమీ కూడా అజ్ఞానంగా పలకలేదని అక్కడ బైబిల్ మనకు సెలవిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే అదే 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, చూద్దాం చూడండి. 2వ అధ్యాయం చాలు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఎలా ఉన్నాడు, ఇందాక చెప్పాను మీతో, ఆయన సర్వాధికారి, సార్వభౌముడు అని యోబు గ్రహించాడు ముందుగానే. అందుకే బాధ్యత అంటున్నాడు, ఏయ్ పిచ్చదాన్ని మాట్లాడినట్టు మాట్లాడతామండి, పిచ్చోళ్ళు ఏం మాట్లాడతారు, వెనక ముందు ఆలోచన లేకుండా మాట్లాడతారు, అవునా? అంటే మూర్ఖురాలు అన్నాడు అక్కడ ఆ మాటకి. మూర్ఖురాలు అంటే వివేచన లేనటువంటి స్థితి, విధేయత లేనటువంటి స్థితి, జ్ఞానం లేనటువంటి స్థితి. ఈ స్థితిని అంతటినీ మూర్ఖులుగా పోలుస్తాడు దేవుడు అక్కడ. అంటే ఆ వచనాన్ని బట్టి చూసినట్లయితే ఇక్కడ సర్వాధికారి సార్వభౌముడైనటువంటి ఆ స్థితిని దేవుడు కలిగి ఉన్నాడని యోబు ఎరిగాడు. ఎరిగాడు కనుకనే తన నోటితో కూడా ఏం చేయలేదండి, పాపం చేయలేదు. అటువంటి స్థితిలో తన చిత్తానికి లోబడి ఆయన ఏం చేశాడంటే కేవలం సాతాండి ఎలా ఉన్నాడంటే వాడు దేవుని యొక్క సేవకుడుగా మాత్రమే ఉన్నాడు, కనుక వీడు నన్ను ఏం చేయగలడు. ఏమండి అదే మనకు చిన్న కష్టమో బాధో బలహీనతో వస్తే ఏం చేస్తాం?
శోధన నుంచి తప్పించయ్యా, బాధ నుంచి విడిపించయ్యా, బలహీనత నుంచి లేవనెత్తయ్యా. పరిపరి విధాలుగా ఆయన యొక్క స్థితిని మనం ఏం చేస్తామండి, ప్రార్థన చేస్తూ ఉంటాం. దానికంటే ముందుగా ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడని, ఎందుకని ఇందాక మీతో చెప్పా, ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడు, సర్వాధికారం కలిగినటువంటి వాడు, సార్వభౌముడుగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే సమస్తమును జయించినటువంటి వాడిగా ఉన్నాడు. మ్యాన్ కనుక ఆ జయించినటువంటి దేవుడు నీతో ఉన్నప్పుడు ఈ సాతానుడు కూడా ఎలా ఉంటాడు, ఎలా ఉంటాడంటే వాడు ఒక సేవకుడు అంతే, దేవుడు ఏం చెప్తే అది చేయాల్సిందాడు. ఎక్కడికి వెళ్ళాడు వీడు, పరిశుద్ధుల సమూహంలోకి గుంపులోకి వెళ్ళి నుంచున్నాడు. నుంచుని ఏమన్నాడు, అయ్యా భక్తి కలిగినటువంటి నీతి కలిగినటువంటి నీ భక్తుడు ఒకడు అన్నాడు కదా, ఒకసారి చూసి వస్తాను అన్నాడు. అన్నాడా, ఏమన్నాడు దేవుడు అప్పుడు, పో పర్మిషన్ ఇచ్చాను కానీ తన యొక్క ప్రాణాన్ని మాత్రం ముట్టకో అని చెప్పాడు. వెళ్ళాడు, వాడు చేయాల్సిందంతా చేసుకుంటూ వచ్చాడు. కానీ యోగు ఎవరితో ఉన్నాడండి, సర్వాధికారి సర్వజ్ఞానం కలిగినటువంటి దేవునితో ఉన్నాడు, బూడిదలో ఉన్నాడు. అయినా నిశ్చిత్తమే అన్నాడు అంటే, తనకున్నటువంటి స్థితిని బట్టి ఆ చిత్తాన్ని ఎరిగినటువంటి స్థితిని బట్టి దేవుని యొక్క ఆ ఉగ్రతకు ఆ కోపానికి నేను బలి అవ్వట్లా, నాకున్నటువంటి స్థితి అంతా బలి అవ్వట్లా, ఈ యొక్క ఏది సాతాండు వాడికి ఉన్నటువంటి స్థితిని బట్టి, వాడి సేవకుడిగా ఉన్నాడు కనుక సేవకుడిగా ఉన్నటువంటి స్థితిని బట్టి వాడు చేసేటువంటి పని ఇది ఉందని ఎంచుకున్నాడు. అంతవరకే ఈ రాత్రి మించున్నటువంటి సహోదరుడా, దేవుడు నీ చిత్తంలో ఏదైనా జరిగించినప్పుడు ఆయన యొక్క జ్ఞానాన్ని ఎరగటం ప్రారంభించాలి మనం, అప్పుడే విధేయత. ఈ విధేయత మనలోకి వస్తే దీన్ని బట్టి మనకి ఇవ్వబడినటువంటి స్థితిని బట్టి మన యొక్క దినాలలో ఎలా ఉంటుందంటే, నువ్వు ఇక ఆచారాల్లోకి సంప్రదాయాల్లోకి నీకు ఇవ్వబడినటువంటి స్థితిగతుల్లోకి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. లేఖనం అదే బోధ చేస్తుంది. మీకు ఒక మాట చెప్తా, దయచేసి చిన్నవాడిని క్షమించండి, ఏమనుకోవద్దు. మనందరికీ తెలుసు 40 దినాల ఉపవాస దినాలు ఉన్నాయి. ఇప్పుడు గుడ్ ఫ్రైడే అవునా, శుక్రవారం రేపు గుడ్ ఫ్రైడేకి ముందుగా చేస్తున్నారు. ఇవి లెంటల్ డేస్ అని ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటారు. ఈ యొక్క స్థితిని చూసినట్లయితే ఈ లెంటల్ డేస్ అనేది నేను ఆ యొక్క ఇంగ్లీష్లో శోధిస్తే దీనికి వచ్చిన అర్థం ఏంటో తెలుసండి. లెంటల్ డేస్ అంటే మధ్యధరా ప్రాంతంలో ఆసియాకి చెందినటువంటి ఒక లెగ్యూమినస్ అనేటువంటి మొక్క యొక్క గింజల నుండి అవి బద్దలుగా చేయబడి, ఆ బద్దలను అంట ఎండబెట్టిన తర్వాత వాటిని సూపుగా తయారు చేస్తారంట. ఆ సూపుకి ఇవ్వబడిందే ఆ లెంటల్ అంటే పప్పు దినాలు అని వస్తుందంట అర్థం. అంటే ప్రతి విశ్వాసీ ప్రతి క్రైస్తవుడు ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళిపోవాలి, తనకున్నటువంటి విధేయత, తనకున్నటువంటి పరిశుద్ధత, తనకున్నటువంటి ఆ దైవ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పొందుకోవటం కోసం ఎక్కడికి రావాలి, ఇప్పుడు ఈ లెంటల్ డేస్లోకి రావాలి. ఆలోచించేద్దాం, స్థితి ఎలా ఉందా ఏమండి, పరిశీలన చేసుకుందాం ఎవరికాలం. ఒకవేళ మీకు ఇవ్వబడినటువంటి ఆత్మీయతలో మీ యొక్క స్థితి అంతా కూడా సారమంతా ఎండిపోవాలి. ఏంటా సారం, భూమి మీద ఉండబడినటువంటి భౌతికమైనటువంటి సారం నీలో ఎండిపోతే, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం దేవుడు నీకు దయచేసినప్పుడు, పరిశుద్ధత కూడినటువంటి సన్నిధులు ఆయన ఎదుట నీవు కూడా సమకూర్చబడినప్పుడు నీ స్థితి ఎలా ఉంటుందో తెలుసండి, చాలా రుచికరంగా ఉంటుంది. ఆ రుచిని దేవుడు ఇవ్వటం కోసమే ఈ యొక్క లెంటల్ దినాల్ని పరిశుద్ధులైనటువంటి అనేక మంది బిడ్డలు ఆచరిస్తున్నారు. అయితే మరి ఆచరించడంలో తప్పు కాదు, కానీ చేసేటువంటి ఆ యొక్క స్థితికి మనకున్నటువంటి దైవ జ్ఞానాన్ని పరిశుద్ధతను విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, జాగ్రత్తగా కాపాడుకుంటూ అంటే మొక్కకు నీళ్లు పోసామవుద్ది చచ్చిపోద్దా బతుకుద్దా, ఏ చచ్చిపోకూడదా, దానికి కావాల్సింది ఏంటి, నీళ్ళు సూర్యరశ్మి తీసుకుంటున్నటువంటి ప్రతి విధమైనటువంటి స్థితి అంతా భూమి మీద నుంచి దేవుడు అనుగ్రహించాడు కనుక ఇది పొందుకుంటూ దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క స్థితి ద్వారా ఆ యొక్క కృప ద్వారా ఆ సూర్యరశ్మిని పొందుకుంటూ మొక్క ఎదుగుతుంది.
దీనిలో కూడా ఏముంది ఇప్పుడు మనం చూస్తే జీవం ఉంది. అదే జీవం కలిగినటువంటి స్థితి నీకు ఇవ్వబడినటువంటి స్థితిని బట్టి చూసినట్లయితే దానికంటే 10 రెట్లు మనం ఏమయ్యన్నా దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా పెంచబడుతున్నాం.